సరమా ఓ సరమా బయరా రాకపోతే జుట్టుపట్టు వీడికొస్తాం ఏం వా సరమా ఊళ్ళో వాళ్ళ సొమ్మంతా వసుకుని కులుకుతా ఇంట్లోకి వచ్చావా మర్యాదగా రాబడికి ఏమిటి బాబు ఏం జరిగింది ఏం జరిగింది బాబు ఏం జరిగిందమ్మా మీరే చెప్పండి అసలు ఎవరయ్యా ఆ సూరమ్మ అల్లుడ్రా సరేలేవయ్యా అసలు ఏం జరిగింది ఏం జరగడం ఏంటి మీ అత్త సంగతి ఊళ్ళో వాళ్ళందరి దగ్గర దోతకొచ్చి ఇంట్లో పోస్తుంది నువ్వు పూలంగలా కులుకుతూ తింటూ ఇంట్లో కూర్చో నీదే బతికేలా మాటలు తిన్నాయా అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా చెప్పరా చెప్పు ఏమిటా చీటీలు అని చెప్పి ఇప్పుడు 2000 రూపాయలు వసూలు చేసింది ఏదో బిడ్డ పెళ్లి కలిసి వస్తుంది కదా అని కట్టాను చివరికి చీటీ లేదు కట్టిన డబ్బు లేదు మెల్లగా మాట్లాడండి అమ్మకి సన్నిపాత జ్వరం వచ్చింది కాళ్ళు చేతులు కొనిపోతున్నాయి మెల్లగా మాట్లాడండి అమ్మకి తల బద్దలవుతుంది ఏదో ఒకటి చెప్పి పంపించండి ఏం మొహం పెట్టుకుని ఏం చెప్పుకుంటావు చెప్పుకో ఇది కూడా తెలియచావు అమ్మా అయ్యా మరో 4 రోజుల తర్వాత కనపడండి ఏంటి 4 రోజులా బాబు ఈసారి నే హామీ ఉంటాను మీరు వెళ్ళండి సరే ఈ నాటకం కూడా చూద్దాం 4 రోజులు పోయిన తర్వాత ఇయ్యకపోయావు కాళ్ళు చేతులు తీసేస్తాం సరే లేవయ్యా మీరు వెళ్ళండి ఏమనుకుంటున్నాడు పండ్రా వానపాన వల్లారా మీరు నన్నేం చేస్తారా అత్త నీకేదో మాయ రోగం వచ్చి మంచం ఎక్కావని చెప్పింది నీ కూతురు లేకపోతే ఈ భాగవతం ఎవరు భరిస్తారయ్యా వాళ్ళ డబ్బు దోచుకున్న మాట నిజమేనా పోగొట్టుకున్నవాడు దోపిడి అంటాడు రాబట్టుకున్నవాడు అదృష్టవంతుడు అంటాడు అయినా ఇదంతా నా కోసమటయ్యా నీకు పుట్టబోయే పిల్లల కోసం నువ్వు మనిషివా పశువువా ఎంత మాటన్నా నోరు ముయ్యమంట ఆనాడు ఆ దొంగతనం చేసి నిక్షేపం లాంటి సంచ కాపురం నాశనం చేశావు ఇట్లా ఎన్ని కాపురాలు కూలుస్తావే నిన్ను కర్రేది నేను రేపు పొద్దున జైలుకి వెళ్ళినా సరే నీలాంటి దాన్ని చంపితే 40 కుటుంబాలు బాగుపడతాయి